వైసీపీ లేడీ ఎమ్మెల్యే కన్నీళ్లు, గుండెలు పిండేసే రీజన్. ఏపీలో అధికార వైసీపీకి చెందిన ఓ లేడీ ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం తెలిస్తే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. వైసీపీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యేగా ఉన్న నాగులాపల్లి ధనలక్ష్మి జిల్లా పరిషత్ సమావేశం సాక్షిగా గిరిజనుల సమస్యలను ప్రస్తావిస్తూ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. గిరిజనులు ఏం పాపం చేశారు? ప్రతి తల్లి ప్రసవ వేదన అనుభవిస్తోంది. ఓవైపు పురిటి నొప్పులు పడుతూనే పుట్టే బిడ్డ సజీవంగా పుడతాడా లేదా అనే ఆందోళనతోనే ఉంటోంది. కొద్దిపాటి అనారోగ్యంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏజెన్సీలో ఈ మరణాలు నిత్య కృత్యమయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ పనితీరును జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏజెన్సీలో గర్భిణీలు తనకు పుట్టే బిడ్డ బతుకుతుందో లేదో అన్న ఆందోళనతోనే ఉంటున్నారని, కేవలం వీరికి సరైన వైద్యం అందకపోవడంతో పుట్టిన వెంటనే చనిపోతున్నారని, ఒక్కోసారి తల్లి బిడ్డ కూడా మరణిస్తున్నారని ధనలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం ఏజెన్సీలోని బిడ్డలు ఎందుకు చనిపోతున్నారో అర్థం కావడం లేదని, పౌష్టికాహార లోపం లేదా వైద్యం అందడం లేదా అన్నది అంతుపట్టడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ధనలక్ష్మి కన్నీళ్లు పెట్టుకోవడంతో పక్కన ఉన్న ప్రజాప్రతినిధులు ఆమెను ఓదార్చారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, వచ్చే 2 ఏళ్లలో వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో సంస్కరణలు చేస్తామని, ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు. అందరికీ నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు వీలుగా ప్రతి ఏటా బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ 1970 వ్యాధులకు అందుబాటులో ఉండగా దీనిని మరిన్ని వ్యాధులకు విస్తరిస్తున్నట్లు కూడా చెప్పారు. ఏది ఏమైనా ఓ ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేగా అక్కడ ప్రజలు పడుతున్న బాధలు ప్రస్తావిస్తూ ధనలక్ష్మి కన్నీళ్లు పెట్టుకోవడం ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనుల బాధలను ప్రతి ఒక్కరి కళ్లకు కట్టినట్లయింది. ఇకపై అయినా ప్రభుత్వం అక్కడ సరైన వైద్య సౌకర్యాలు అందించి వారి ప్రాణాలను కాపాడడంపై సీరియస్గా దృష్టి పెట్టాలి.